ఎంన్యూస్కి స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్కు మద్దతుగా ద్రాక్ష రామంలో జరిగిన బహిరంగ సభకు యానాం మీదుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అడుగడుగున ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని విఘ్నులైన ప్రజలు గెలిపించాలని కోరారు. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతో మీ నీరాజనాలు, మీ ప్రేమ, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 10:59:50 వచ్చి మీకు స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి మేము బయట కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బత్తల కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీళ్లు తప్ప, గాయాలు, పాదలు, వేదము తప్ప, కళ్ళు, కళ్ళు, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ, మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరూ నిలబెడుతున్నారు, మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, నేను మీకోసం పనిచేస్తాను. ఈ శబ్దం మన పవన్ అన్నకి కూడా వినిపించేలా చెప్పాలి. హలో ఎంపీ, హలో ఎంపీ, ఇక్కడికి విచ్చేసిన రామచంద్ర అనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ వేచి చూడాల్సింది సుమారు 18 రోజులు. ఆ రోజుని ప్రతి ఒక్కరు మీ ఓటు వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరందరూ గమనించారు, మన అధ్యక్షుడు వారిని అందరినీ ఏ విధంగా అవమానించారో మీ అందరికీ తెలుసు. ఏ విధంగా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.